ఈడనే ఉండండి పోకండి అట్లా సో బేసికలీ అంటే లైఫ్లో కొన్ని మూమెంట్స్లో మనకి ఏం చేసాం ఏం చేస్తున్నాం ఎటెళ్తున్నాం ఎక్కడి వరకు వచ్చాం అని అనిపిస్తుంది నిన్న రాత్రి మేము మేం ఫేమస్ అన్ని వర్క్స్ అయ్యి ఒక ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది నైట్ మిడ్ నైట్ నేను వన్కి సుమంత్కి ఫోన్ చేసి చెప్పాను అనేది అది చూసి అనిపించింది ఒక దావత్ చేసుకోవాలి అనిపించి ఈ మీడియా దావత్ ప్లాన్ చేసాం మెరీఈడియా నుంచి బిర్యానీ తెప్పించి సో ఇక్కడ స్టేజ్ మీద చూస్తున్న వాళ్ళందరూ ఈ సినిమాతో ఫీచర్ ఫిల్మ్స్కి డెబ్యూ అవుతున్న వాళ్ళు అండ్ యాజ్ చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ వి వెరీ 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 ప్రౌడ్ అండ్ లహరీ ఫిల్మ్స్ దాట్ ఇంతమందిని మేము డెబ్యూ లాంచ్ చేయగలుగుతున్నాం ఒకరిద్దరు ఒకటి రెండు సినిమాలు చేసి ఉండొచ్చు కానీ మనం ఆబ్వియస్లీ ముందు తీసుకున్న వాళ్ళ వేరే రిలీజ్లు వచ్చినాయి సో అంటే అసలు ఒక కొత్త పీపుల్ ఎనర్జీ ఎట్లుంటుంది ఏంటి అనేది అసలు అనిమాజినబుల్ అండ్ అది మేము ఈ సినిమాలో చూసాం అండ్ మా ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్ అట్లనే అయింది పీపుల్ అట్లనే ఉన్నారు సో ఎట్ ఎవ్రీ స్టెప్ అట్లనే అయింది సుమంత్ మన హీరో డైరెక్టర్ రైటర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్తో వచ్చిండు మనీ మౌర్య సిరి హనీ నరేంద్ర అంజిమామ వీళ్ళు కీ క్రూ కీ కాస్ట్ మెంబర్స్ క్రూ వచ్చేసి డిఓపి శ్యామ్ ఎడిటర్ సృజన మ్యూజిక్ కళ్యాణ్ కో డైరెక్టర్ స్వరూప్ కాస్ట్యూమ్స్ శివ కాస్టింగ్ దుర్గా అందరు కొత్త వీళ్ళు కాకుండా ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ పీపుల్ని మేము ఇంట్రడ్యూస్ చేసినాం ఈ సినిమాతో విచ్ ఇస్ ఆర్ టీమ్ అండ్ ఈ సినిమా చేసింది వీళ్ళు కాబట్టి వీళ్ళందరు స్టేజ్ మీద ఉండాలి అని మేము అనుకుని వీళ్ళందరిని పిలవడం జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్లో స్టార్ట్ అయిందండి నాది అనురాగ్ ది జర్నీ మేము ఫస్ట్ షో అనే ఒక మార్కెటింగ్ ఏజెన్సీతో స్టార్ట్ అయ్యాం ఏం చేయాలో తెలీదు ఎంబీఏ అయింది వచ్చాం మార్కెటింగ్ ఏజెన్సీ చేసాం రోజుకి ఒక లెవెన్ ఇయర్స్ అయింది అండ్ దగ్గర దగ్గర మేము ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిలిమ్స్కి మార్కెటింగ్ చేసాం ఈరోజు బిగ్ ఫిల్మ్స్ స్మాల్ ఫిల్మ్స్ అన్నీ అండ్ ఈ ప్రాసెస్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టైంలో చాయ్ బిస్కెట్ స్టార్ట్ అయింది ఒక వెబ్సైట్గా ఆ వెబ్సైట్లో ఒక పదివేల ఆర్టికల్ మీదనే మేము రాసినాము అవి చాలా మీరు చదివే ఉంటారు ఎట్ ఎట్ సమ్ పాయింట్ వీడియో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం అన్ ఛాయ్ బిస్కెట్ అని గర్ల్ ఫామ్లా అని మా సిరి వీళ్ళందరూ చేసేవాళ్ళు చాయ్ బిస్కెట్ గర్ల్ ఫామ్లా వీడియోస్ బాయ్ ఫామ్లా వీటన్నిట్లో ఒక పదిహేను వందల వీడియోలు దాకా చేసాం మేము యూట్యూబ్లో ఇంకా చేస్తూనే ఉన్నాం ఒక పదిహేను ఇరవై వెబ్ సిరీస్లు చేసాం మేజర్ సినిమా చేసాం చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ అని స్టార్ట్ చేసి డెబ్యూటాన్స్తోనే వర్క్ చేస్తామని చెప్పాం రైటర్ వాజ్ ఆ ఫస్ట్ ఫిల్మ్ ఇది మా సెకండ్ ఫిల్మ్ ఈ జర్నీ అంతా చూస్తుంటే నాకు ఈరోజు ఇట్లాంటి వాళ్ళని ఒక ముప్పై మందిని ఇంట్రడ్యూస్ చేసే పవర్ మనకి ఇచ్చింది ఈ జర్నీ అంతా అని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ జర్నీ మాకు ఇండస్ట్రీల ఇండస్ట్రీల హెల్ప్ చేసిన ప్రతి వాళ్ళు ఇన్ఫాక్ట్ మీరు ఇప్పుడు మన మార్కెటింగ్ క్యాంపెయిన్ చూసిన పెద్ద పెద్ద యాక్టర్లు డైరెక్టర్లు వచ్చి అన్న మాకు మేము జస్ట్ ఒక ఫోన్ వాట్సాప్ చేసి అన్న ఒక ఫైవ్ మినిట్స్ టైం కావాలన్నా మీద ఒక యాక్టివిటీ అనుకుంటున్నామంటే సరే అది మీరు వచ్చేసేయండి అని ఎంత సపోర్టివ్ ఉన్నారు ఇప్పుడు మీడియా కూడా అంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మనం చేసుకున్న మంచి ఎక్కడికి పోదని ఐ ఫీల్ ఈ మూమెంట్లో ఐ ఫీల్ దట్ మేము లాస్ట్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఆనెస్ట్గా జెన్యున్గా టువర్డ్స్ ది ఇండస్ట్రీ టువర్డ్స్ ది ఆడియన్స్ చేసిన వర్క్కి మాకు పే ఆఫ్ ఇంత లవ్ రూపంలో వస్తుంది అండ్ మా టీమ్ కదంతా వస్తుంది అండ్ ఐ ఫీల్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద తెలుగు ఆడియన్స్ అండి బికాజ్ అండ్ ద తెలుగు మీడియా అండ్ వన్ ఫర్ ఫర్దర్ సపోర్ట్ అండ్ ఇట్లనే మీరు సపోర్ట్ చేయాలి మే ట్వంటీ సిక్స్త్ మా సినిమా వస్తుంది ఇట్స్ అ వెరీ వెరీ హోల్సమ్ యూత్ఫుల్ ఫిల్మ్ మజా చేస్తారు థియేటర్లో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫీలింగ్తో మీరు బయటకు వస్తారు అండ్ వీ కాంట్ వెయిట్ టు షో యూ ద ఫిల్మ్ అండ్ లాస్ట్ వన్ వీక్గా కూడా మన మార్కెటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి టీజర్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా చాలా గుడ్ థింగ్స్ జరుగుతున్నాయి గీతా ఆర్ట్స్ మాది ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది సినిమా చాలా మ్యాసివ్ రిలీజ్ ఇస్తున్నారు మనకి ఓవర్సీస్లో సారీగా సినిమాస్ చేస్తున్నారు వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పీపుల్ ఆర్ఆర్ఆర్లు కేజీఎఫ్లు బాహుబలి లాంటి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన ఓవర్సీస్ సారీగామా మన సినిమా చేస్తున్నారు వైజాగ్లో అన్నపూర్ణ వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అగైన్ పీపుల్ ఇట్ బాహుబలి అండ్ ఆల్ ఫిల్మ్ సో ఒక చాలా 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 పెద్ద రీచ్ వస్తుంది సినిమాకి అండ్ ఇన్ ద నెక్స్ట్ టెన్ ట్వెల్వ్ డేస్ మేము రిలీజ్ చేసే కంటెంట్తో చేసే యాక్టివిటీస్తో ఇంకా చాలా రీచ్ వస్తుంది మీ ద్వారా ఇంకా చాలామందికి వెళ్తామని హోప్ చేస్తున్నాం సెవెంటీన్త్ రోజు ఈవినింగ్ ప్రీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనుకుంటున్నాం దాని డీటెయిల్స్ చెప్తాం కానీ ఒక మజా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం ఓవరాల్గా మాకు అర్థమైంది ఏంటంటే సినిమా అంటే మజా మనం మజా చేసినప్పుడే జనాలు మజా ఫీల్ అవుతారు సో మా టీం అందరి ఇదేందంటే సీక్రెట్ అనొచ్చు లేకపోతే ఫార్ములా అనొచ్చు ఇస్ ఆర్ వీ ఎంజాయింగ్ వాట్ యూ ఆర్ డూయింగ్ అదే జోన్ వెళ్తున్నాం సినిమా అట్లనే చేసాం సినిమా అట్లనే ఉంటుంది మా మార్కెటింగ్ అట్లనే ఉంటుంది అండ్ వీ హోప్ యూ కంటిన్యూ గివ్ అజ్ ఆల్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేమందరం వెయిట్ చేస్తాం